లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. టీమిండియా మాజీ క్యాప్టెన్ ఎంఎస్ ధోనికి క్రికెట్తో పాటు సినిమాలన్నా చాలా ఇష్టం. అందుకే రిటైర్ అయిన తర్వాత ధోని ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఒక సినిమా కూడా వచ్చింది, అదే ఎల్జీఎం. గత ఏడాది థియేటర్లో విడుదలైన సినిమా పెద్దగా విజయం సాధించలేదు, తెలుగులోనూ నిరాశ ఎదురైంది. అయితే త్వరలో ధోని ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో మరొక సినిమా రానుంది. ఈసారి కన్నడ భాషలో ఒక సినిమాను రూపొందించేందుకు రెడీ అయ్యింది ధోని సతీమణి సాక్షి సింగ్. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది అని సమాచారం. ఇది విన్న అభిమానులు థ్రిల్ అవుతున్నారు. కాగా గతంలో పోల్చుకుంటే కన్నడ సినిమాల క్రేజ్ కూడా బాగా పెరిగింది. కేజీఎఫ్, కాంతరా, 777 చార్లీ, కటేరా వంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ఫుల్ అయ్యాయి. దీంతో కన్నడంలో సినిమాలు చేసేందుకు పరభాష నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ధోని కన్నడంలో ఓ సినిమా నిర్మిస్తున్నారన్న ఆలోచన అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ పెంచింది. ఈ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు నటిస్తున్నారు, దర్శకుడు ఎవరు, తదితర క్యాస్టింగ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్లో బిజీగా ఉంటున్నాడు. ఎన్నో ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుగా కెప్టెన్గా ఉన్న అతను ఇప్పుడు కెప్టెన్స్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ ధోనికి చివరి ఐపీఎల్ సీజన్ అని కూడా అంటున్నారు. ఐపీఎల్ నుంచి రిటైర్డ్ అయ్యాక సినిమా నిర్మాణంపై ధోని మరింత దృష్టి సారిస్తాడని ప్రచారం సాగుతుంది. దక్షిణాది భాషలో సినిమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.